హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హైపర్ ఆది ఇప్పుడు బుల్లితెరపై ఇది పేరు కాదు పంచ్లకు కేర్ ఆఫ్ అడ్రస్ ఇంకా చెప్పాలంటే సెటైర్లకు బ్రాండ్ అంబాసిడర్ చాలా తక్కువ సమయంలోనే స్టార్ అయిపోయాడు హైపర్ ఆది తన కామెడీతో అందరినీ నవ్విస్తుంటాడు జోలికి వెళ్ళినా కూడా ట్రెండింగ్లోనే ఉండడానికి చూస్తాడు ఈయన ఆది రాకముందు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేసాడు కూడా రైటింగ్ సైడ్ వెళ్లి అక్కడ కొన్ని సంస్థలకు పనిచేశాడు ఆ తర్వాత అభిపరిచయంతో జబర్దస్త్ ఎంట్రీ ఇచ్చాడు ఆది ఆ తర్వాత కొన్ని ఎపిసోడ్స్ తర్వాత ఆది కాస్త హైపర్ ఆది అయ్యాడు తనదైన మార్క్ పంచ్లతో పిచ్చెక్కిస్తుంటాడు ఈయన గత నాలుగేళ్లుగా స్పెషల్ బ్రాండ్ సంపాదించుకున్నాడు ఈ మధ్య ఆలీతో సరదాగా షోకి వచ్చిన ఆది తన గురించి చాలా విషయాలు చెప్పుకొచ్చాడు కు రాకముందు తమ కుటుంబ పరిస్థితి దారుణంగా ఉండేదని మిడిల్ క్లాస్ కుటుంబం నుంచే వచ్చానని చెప్పుకొచ్చాడు ఆది అప్పట్లో తను తన ఇద్దరు అన్నయ్యల చదువు కోసం తండ్రి ఆస్తులు అన్ని అమ్మేశాడని చేతిలో చిల్లి గవ్వ లేకుండా ఉన్నామని గుర్తు చేసుకున్నాడు తమకు ఊర్లో మూడెకరాల పొలం ఉండేదని దాని కూడా తమ కోసమే నాన్న అమ్మేశాడని చెప్పాడు దానికి తోడు బీటెక్ చదివిన తాను ఇలా చాలా మందికి నచ్చలేదని తిట్టేవారని చెప్పుకొచ్చాడు కానీ అవకాశం కోసం వేచి చూస్తూనే ఉన్నానని ఒక్కసారి తనకు ఛాన్స్ వచ్చిన తర్వాత వదలలేదని చాలా కష్టపడ్డానని చెప్పాడు పగలు రాత్రి తేడా లేకుండా స్క్రిప్ట్ వాడిని అంటూ చెప్పుకొచ్చాడు ఇండస్ట్రీ దయతోనే ఎక్కడైతే తన ఆస్తులు పోయాయో అక్కడ తిరిగి సంపాదించుకున్నానని చెప్పాడు ఆది ఊర్లో నాన్న అమ్మేసిన మూడెకరాల స్థలం స్థానంలో ఇప్పుడు పది ఎకరాల కొన్నానని చెప్పాడు అంతేకాదు ఈయనకు తన సొంతూరులో పెద్ద ఇల్లు కూడా ఉంది ఏదేమైనా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత హైపర్ అది బాగానే సంపాదించుకున్నాడు ప్రస్తుతం ఉన్న మార్కెట్ లెక్కల ప్రకారం చూసుకుంటే కోట్ల ఆస్తులను కూడగట్టుకున్నాడు ఆది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి